Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. Telangana Rastralloni Raitulaku Danduga Nilustu Sagurangani Balopetam Cheyadame Tama Prabhutva Lakshyamani Mukhyamantri Revanth Reddy Annaru. సాగురంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవైలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరిందన్నాడు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్బీవై సీఈఓ, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్బీవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్న విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహరించుకున్న తీరుపై చర్చ జరిగింది. పీఎంఎఫ్బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరటంతో వచ్చే పంటకాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందనున్నారు. పీఎంఎఫ్బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని రితేష్ చౌహాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే రెండు కమిషన్లను ప్రకటిస్తాం. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నాం. పైలట్ ప్రాజెక్టు గా కొడంగల్లో ఏర్పాటు చేయనున్నామని సీఎం రేవంత్ అన్నారు. పంటల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తామని, గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశాం, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం, కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం, అందరి సూచనలు సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని అనుకుంటున్నాం, రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. పంట బీమా పథకంలోకి తెలంగాణ ప్రభుత్వం చేరడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.